హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు మహామేధావి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక పని చేయాలని కూర్చుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చదువుకోవడానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్ ఎటో వెళ్ళిపోతుంది, వేరే వేరే పనుల వైపు, లేదంటే వేరే, ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల వైపు, లేదంటే మీరు చేయాల్సిన పని వైపు, లేదంటే ఇంకో సబ్జెక్ట్ వైపు. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీ బ్రెయిన్ అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తుంది, ఆ తర్వాత ఇంకో చోటుకి. ఇలాగా ఒక 10 నిమిషాల తర్వాత మీరు చూసుకుంటే మనం చదువుకోవాల్సిన టాపిక్ తప్ప ప్రపంచంలో ఉన్న అన్ని విషయాల గురించి మీరు ఆలోచించేసి ఉంటారు. అప్పటికి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? అటు ఇటు వెళ్ళిపోతున్న మన బ్రెయిన్ని మళ్ళీ తిరిగి మన టాపిక్ మీదకి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ చదువుతున్నారు, ఆ టాపిక్ మీదకి ఎలా తెచ్చుకోవాలి, ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ ప్రాసెస్ని కొంచెం మీరు దగ్గరకు వచ్చి చూస్తే మీకేమవుతుందో అర్థం అవుతుంది. డిస్ట్రాక్షన్ అనేది ఎప్పుడు ఒక్క ఆలోచనతో మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న ఈ మధ్య ప్రోగ్రామింగ్ చదువుకుందాం అనుకున్నాను. ప్రోగ్రామింగ్ మీద వీడియోలు చూస్తున్నాను, బుక్స్ అన్నీ చదువుతున్నాను. అయితే ఆ ప్రాసెస్లో లాజిక్ అనే ఒక పదం నాకు వినిపించింది. లాజిక్ అనగానే నా బ్రెయిన్ రామ్ గోపాల్ వర్మ గురించి ఆలోచించడం మొదలైంది. అండ్ అక్కడి నుంచి నేను రామోయిజం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నేను నా ఫ్రెండ్ నరేంద్ర, ఎప్పుడు రామోయిజం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, సో అక్కడి నుంచి నా బ్రెయిన్ నరేంద్ర దగ్గరికి వెళ్ళింది. నరేంద్ర దగ్గర నుంచి నరేంద్ర ఫేస్బుక్లో పెట్టిన ఒక తిరుపతి ఫోటో ఉంది. ఆ తర్వాత నేను తిరుపతికి వెళ్ళి నేను దిగిన ఫోటో ఉంది, అది గుర్తొచ్చింది. అక్కడ కొన్ని కోతులను చూశాను నేను, అవి గుర్తొచ్చినాయి. మీరు ఇక్కడ గమనించండి ఏం జరుగుతుందో. నా ఆలోచన మొదలైంది లాజిక్ రామ్ గోపాల్ వర్మ అనే దగ్గర. అక్కడి నుంచి ఎన్ని ఆలోచనలు వచ్చినాయో చూసారా? సి, ఇక్కడ మొట్టమొదట వచ్చిన ఆలోచన రామ్ గోపాల్ వర్మ, అది ఒక విత్తనం లాంటిది. అక్కడి నుంచి మనకి వేరియస్ బ్రాంచెస్ వచ్చినాయి. మెల్లిమెల్లిగా ఒక మొలక వచ్చింది, ఆ తర్వాత 2 ఆకులు వచ్చినాయి, అండ్ మెల్లిగా అది పెరిగి 100 ఆలోచనలు రావడానికి దారితీసింది. అంటే మన డిస్ట్రాక్షన్, అంటే మనం ఎప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక చెట్టులాగా పనిచేస్తుంది. ఓకే, ఒక చెట్టుని, ఒక విత్తనం నుంచి చెట్టు ఎలా వస్తుందో అలా పనిచేస్తుంది. మీరేం చేయాలంటే దాన్ని విత్తనం స్టేజ్లో ఉన్నప్పుడే మీకు అనుకూలంగా మలుచుకోవాలి, లేదంటే ఆ చెట్టుని మీరు కంట్రోల్ చేయలేరు. ఒకసారి చెట్టు అయిపోయిందంటే వీ కాంట్ కంట్రోల్ ఇట్. సో నేనేమనుకున్నానంటే, నాకు మొట్టమొదటి నన్ను డిస్టర్బ్ చేసిన థాట్ రామ్ గోపాల్ వర్మ. నేను కళ్ళు మూసుకొని రామ్ గోపాల్ అన్న వాయిస్లో, అవినాష్ నువ్వు వెళ్ళి ప్రోగ్రామింగ్ చదువుకో, అది నీకు చాలా ఇంపార్టెంట్ అని అతను చెప్తున్నట్టు నేను ఊహించుకున్నాను. సో అది ఒక 100 సార్లు రాము వాయిస్లో విన్నాను, కళ్ళు మూసుకొని రాము చెప్తున్నట్టు నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు వెళ్ళి చదువుకో అని. ఇలాగా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నాకు రాము గను గుర్తొచ్చాడు అనుకోండి, రాము వాయిస్లో నన్ను చదువుకోమని చెప్తున్నట్టు నాకు గుర్తొస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ మొక్క నుంచి, ఐ మీన్ ఆ విత్తనం దగ్గర నుంచి చెట్టు మొలవకుండా డైరెక్ట్గా నిన్ను చదువుకోమని పాయింట్అవుట్ చేసే వరకు నేను రీడైరెక్ట్ చేసుకున్నాను. మొక్క ఒక డైరెక్షన్లో వెళ్లకుండా నన్ను చదువుకోమని ఇంకొక డైరెక్షన్లో నన్ను పుష్ చేసినట్టు నేను ఫార్మాట్ చేసుకున్నాను నా బ్రెయిన్ని. మీరు చేయాల్సింది కూడా అదే. ప్రతి ఒక్కళ్ళకి డిస్ట్రాక్ట్ చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అవి సినిమా క్యారెక్టర్స్ అవ్వచ్చు, లేదంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా అవ్వచ్చు, లేదంటే మీరు చేసే పనులు అవ్వచ్చు. వాటిని చదువుతో లింక్ చేయండి. అవి మీకు ఎప్పుడు గుర్తొచ్చినా కూడా మీరు మళ్ళీ చదువుకోవాలి అనేటట్టు మీ బ్రెయిన్ని రీడైరెక్ట్ చేసుకోండి, నేను చేసినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక లిస్ట్ ఉంది. నేను ఎప్పుడు, నన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ డాన్ డ్రేపర్ అండ్ దెర్ ఇస్ హార్వీ స్పెక్టర్ అండ్ మన జిడ్డు కృష్ణమూర్తి గారు, రిచర్డ్ ఫైన్మెన్ అండ్ మా బంగారం, చెప్పా కదా రామ్ గోపాల్ వర్మ, వీళ్ళు నన్ను ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటారు. సో వీళ్ళ వాయిస్లో నేను చదువుకో, హార్వీ స్పెక్టర్ నాతో చెప్తున్నాడు అవినాష్ నువ్వు వెళ్ళి చదువుకో, జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన కూడా చెప్తున్నాడు అవినాష్ నువ్వు వెళ్ళి చదువుకో, నీ పని మీద ఫోకస్ పెట్టు అని. ఇట్లా రిపీటెడ్గా మీరు చేసిన తర్వాత ఏమవుతుందంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఆలోచనలు కూడా మిమ్మల్ని చదువుకోమని, మిమ్మల్ని చదువు వైపు పంపిస్తాయి. ఇలాగ మీరు కూడా ఒక లిస్ట్ తయారు చేసుకోండి. మిమ్మల్ని అట్రాక్ట్ చేసే వ్యక్తులు అవ్వచ్చు, లేదంటే మీరు చేయాల్సిన పనులు అవ్వచ్చు, ఇవన్నీ చదువు వైపు పాయింట్అవుట్ చేయాలి. చాలామంది స్టూడెంట్స్కి కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు చేసి వాళ్ళ పేరెంట్స్ చదివిస్తున్నారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఏదో గొడవ పడుతున్నారు, డివోర్స్ జరుగుతుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని కేసెస్లో మీకు దాని మీద కంట్రోల్ ఉండదు. ఆ సిచ్యువేషన్ మీద మీరు దాని గురించి ఎంత వరి అయినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. సో మీరేం చేయాలంటే ఆ డిస్ట్రాక్ట్ చేస్తున్న ఐటమ్స్ మొత్తం లిస్ట్ రాసుకొని వాటిని మీ చదువు వైపు మళ్లించుకోవాలి. ఇలా చేయటం వల్ల మీకు ఖచ్చితంగా మీ ఫోకస్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ అవుతుంది. సో ట్రై చేయండి, అండ్ ఇది వర్కౌట్ అయితే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. యూ గైస్ రాక్. సీ యా.